అరవింద్ గారు మొదటి కష్టపడేటువంటి వ్యక్తి. పసుపు బోర్డు కోసం ఆయన చేసినటువంటి పడ్డ శ్రమ వృధా కాదు. ఆయన పేరే పసుపు బోర్డు అరవింద్. మేము పార్లమెంట్లో వచ్చినప్పుడు సార్ పీయూష్ గారు పోతారు, క్యా అంటాడు అని పసుపోడా అంటాడు. నరసింగ్ తోమర్ గారు నేను అరవింద్ గారు ఉన్నప్పుడు వచ్చి అరే మళ్ళీ అరవింద్ కలిసిండే పసుపోడు అంటే పట్టు వదలని విక్రమార్కుడు ఆయన. నిధులు వచ్చినాయి రైట్. ప్లస్ నరేంద్ర మోడీ గారు హవా ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరికైనా చిన్న చిన్న ఉంటాయి, దాన్ని మనం భూతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. వ్యతిరేకత ఉందంటే ఇప్పుడు అందరూ అంటున్నారు పాత నాలుగు గ్యారంటీ గెలుస్తాం అంటారు, అంటూ సింపుల్ గా అంటున్నారు. మరి గెలుస్తున్న దానిలో నిజామాబాద్ ఉంది కదా. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా మాకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైనా గెలిపించాలి, గెలిపించి తీరాల్సిందే. నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారు ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు కాబట్టి వారిని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా అనేక రకాల అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు అన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కొని ముందుకు సాగుతుండే అటువంటి వ్యక్తి అటువంటి నాయకుడు నిజామాబాద్కు అవసరమా కాదనేది అక్కడ ప్రజలు నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలు ఏం చేశారు నిజామాబాద్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం ఫైదా ఉంటుంది? కొన్ని ఈ పార్లమెంట్ పరిలో పార్లమెంటు స్థాయిలో కొట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరు చెప్పండి. ఆ పార్లమెంటు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కొట్లాడేటువంటి నాయకుని పేరు చెప్పండి. కవితక్క ఇప్పుడు పోటీ అంటున్నది. ఇప్పుడు ఎవరు కొట్లాడారు పార్లమెంట్ స్థాయిలో? ప్రజల నుంచి ఆలోచించింది ఎవరు? అరవింద్ గారే. ఇంకోటి పేరు చెప్పండి, చెప్పండి. ఎవరు పేరు లేదు. మీ తర్వాత మీ పిల్లలు రాజకీయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అనేది విన్నానండి. నిజమా? చిన్నవాడు అండి, చిన్నాడు ఇంకా. ఇప్పటికీ అటువంటి చర్చ జరగలేదు, ఆలోచన లేదు, ఆ డిస్కషన్ ఇప్పుడు జరగలేదు మా మధ్యలో. మీ మనసులో ఉందా పోని ఎవరైనా మీ తరఫు నుంచి మీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేది? అట్లేం లేదు. ఇప్పుడు నన్ను చూసి రాజకీయాలు రావద్దు. మా అబ్బాయి, మా నాన్న ఎంపీ అయ్యాడు, నెక్స్ట్ నేను కావాలని మా అబ్బాయి వస్తే నేను కూడా ఒప్పుకోను. రైట్. మా పార్టీ కూడా ఒప్పుకోదు. అట్లా మా అబ్బాయి పార్టీ కోసం పనిచేయాలి, ప్రజల కోసం ఫైట్ చేయాలి, సమాజం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి. పనిచేసినప్పుడు ప్రజలు గుర్తించాలి, పార్టీ గుర్తించాలి. ఆ స్థాయిలో కష్టపడి పనిచేస్తే రావచ్చు. నా కొడుకు రావద్దు అని ఉండేది, కానీ నా పేరు చెప్పి రావద్దు. రైట్. మా నాన్న ఎంపీ నెక్స్ట్ నేను అని రావస్తే మాత్రం నేను ఒప్పుకోను ఫస్ట్. మా శ్రీమతి అసలే రానేది ఇంకా. కానీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకి అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో అడుక్కునే పరిస్థితికి వచ్చేందుకు కేసీఆర్ ఇప్పుడు వాళ్ళకి అభ్యర్థులు వెతుకునే స్థితికి ప్రజలు తీసుకొచ్చారు. ఎక్కడ అభ్యర్థి లేరు. బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయడానికి ఎవ్వరు ముందుకు వస్తలేరు. ఇక తప్పని పరిస్థితుల్లో పోటీ చేయడం ముందుకు వస్తున్నారు, ఎందుకంటే థర్డ్ ప్లేస్ పోతారు, పక్కా పోతారు. కాబట్టి ఆ పరిస్థితి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీ ఉంటుందా పోతా అని గ్యారెంటీ లేదు. కేసీఆర్ కుటుంబం ముళ్ళే ముసారు బిస్తారు పని తప్పకుండా ఈ దేశాన్ని విడిచి పోవడం గ్యారంటీ. 100% పోతారు. మీరు చూడండి, అది జరిగి తీరుతారు చూడండి. ఇప్పటికే ఊకే అప్పుడప్పుడు కొడుకు అటు ఇటు వేస్తున్నాడు వేరే దేశాలకు, అక్కడక్కడ పెట్టుబడి పెట్టేస్తున్నాడు. ఇలా బిస్తర్ పట్టుకొని చక్కగా ఓడానికి అంటుంటారు ఎవరు వాళ్ళు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్లో ఒక అధ్యక్షుని పెడితే ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నాడట. మహారాష్ట్రలో ఒక అధ్యక్షుని పెడితే ఆయన పార్టీ ఆఫీస్ తీసుకుంటే ఆ కిరాయి కట్టేటప్పుడు ఫోన్ ఎత్తలేడట. ఇప్పుడు పాప అక్కడ వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎంపీ అయిదాం అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఈ బీఆర్ఎస్ పార్టీ కదా, ఈ కేసీఆర్ నమ్ముకుంటా ఇది కొడుతా అది కొడుతా కత్తి దింపుతా అది దింపుతా తలవారు దింపుతా అని చెప్పన్నాడు. ఏం దింపకుండా ఫామ్ మీద గడ్డి కూడా కూర్చున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది? అలా వాళ్ళందరి పొలిటికల్ లైఫ్ మొత్తం నాశనం చేశాడు కేసీఆర్. మరి వాళ్ళ గురించి ఆలోచిస్తుండా? ఆలోచించాడు. మళ్ళా నిరంతరం నా కొడుకును ఎట్లా ముఖ్యమంత్రి చేయాలి, నా కూతుర్ని ఏ విధంగా లీడర్ చేయాలి, మంత్రి చేయాలి, ఇవి తప్ప వేరే ఆలోచన లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పెట్టారు, మహారాష్ట్ర అధ్యక్షుడు పెట్టినావు, మరి వాళ్ళ రాజకీయ పరిస్థితి ఎప్పుడన్నా ఆలోచించిండా? లాస్ట్కి చివరి పరిస్థితి లెటర్ రాసింది నిన్న, కాంపిటీషన్ అనే మీద నిన్న. ఓకే, మమ్మల్ని మాతోని కార్యాలయాలు ఓపెన్ చేయించాడు, కిరాయి కట్టలేదు, ఫోన్ చేస్తే లాపత్త లేకుండా వీకెండు. ఆయన ఇక్కడ పోటీ చేస్తారు కావచ్చు అని చెప్పి మేము ఆ పార్టీ మీద తరఫు పోటీ చేస్తుందంటే ఆయన అటే వీకెండు, మా పరిస్థితిలో దిగజారిన పరిస్థితి ఉన్నది అని చెప్పి నేను రాశాను. ఇప్పుడు తెలంగాణకి అదే పరిస్థితి. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుంది అనే ద్వంద్వ విధానాలు మనం చూసి రాకేసారు ఏమన్నాడండి?
ఎమ్మెల్యేల వల్ల క్యాండిడేట్ వల్ల గవర్నమెంట్ ఆలయట. ఇప్పుడు గెలిస్తే కేసీఆర్ మొక్కలు చూసే గెలిచారు అంటారు. అవును, గెలవకపోతే ఓడిపోతే వీళ్ళు మొక్కలు చూసి ఓడిపోయిన అంటారు. మరి ఆ పార్టీ ఉండే నాయకులకు ఏమన్నా మీకు దాన్ని ఏమంటారు, నైతికత ఎదిచి ఉంటే మీరు ఆ పార్టీ నుంచి బయటికి రావాలి ఫస్ట్. మీ మొక్కలు చూసి ఓడిపోయారట వాళ్ళు, మీరు ఓడిపోయారట. గెలిస్తే కేసీఆర్ ముఖం, కేటీఆర్ ముఖం, ఓడిపోతే వీళ్ళ ముఖాలు. సార్ ఒక మాట అడుగుతాను, యాజ్ ఎ పొలిటీషియన్గా రెస్ట్ ఉండదు, మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకునే టైం ఉండదు, అలాగే ఎప్పుడు చూసినా ఆ వైట్ అండ్ వైట్ ఆ కాటన్ డ్రెస్లే వేయాలి. ఆల్మోస్ట్ మీరు టీనేజ్లో ఉన్నప్పటి నుంచి మీరు రాజకీయాల్లో అడపదడప ఉంటూనే ఉన్నారు, ఇన్నాళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నారు, ఎప్పుడన్నా మీకు అనిపించలేదా అందరిలాగా నేను కూడా ఒక మంచి ప్యాంట్ షర్ట్ డిఫరెంట్గా వేసుకోవాలి, వైట్ అండ్ వైట్ ఎన్నాళ్ళు వేసుకుంటానో అనిపించిందా మీకు? అట్లే అనిపిస్తుంది కానీ అట్లా కూడా గుర్తుపడ్డారు. నన్ను వేస్తే గుర్తుపడ్డారు పిల్లలు అనుకుంటారు, చాలా సందర్భం ఉంటారు నాన్న నువ్వు ఈ డ్రెస్ అయ్యి, నాన్న ఈ డ్రెస్ అయ్యి అని చెప్పండి. అందుకే అని చెప్తున్నాయి కదా, అంటే ఆశలు ఉంటాయండి. అవునవును, కుటుంబాన్ని మా కుటుంబ సభ్యులకు ఆశలు ఉంటాయి, మాకు కూడా ఉంటుంది. అవును, కానీ అన్ని పక్క పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికీ అదే బాధ అనిపిస్తుంది మాకు, మా కార్యకర్తలకు కానీ మాకు కానీ. ఎందుకంటే ఇంత కుట్లాన్నం మా కుటుంబం, ఇప్పుడు నా మీద 89 కేసులు అండి ఇప్పటికీ, అవి తెలిసినాయి. ఇంకా తెలియని ఎన్నున్నాయి, ఇంకా 2 సార్లు ఇప్పుడు 2 సార్లు జైలు పోతున్నాను. ఎంపీఐ ఉంటామా పోతామా లేని పరిస్థితి. నాతో పాటు మా కార్యకర్తలు అందరి మీద 10 కేసులు, 20 కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేశారు. దేనికోసం అండి? తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి, మేము తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యాన్ని రావాలని చెప్పి ఆశతో కొట్లాడినాం. ఇవాళ మేము కొట్లాడితే మన నోటి కార్డ్ బుక్ అని తీసుకుపోయి ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే మా కుటుంబాలు అవయపడుతున్నాయని, నాన్న నువ్వు డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోతేవి, నువ్వు హోటల్ పోదామంటే రాకపోతేవి, సినిమాకి పోదామంటే రాకపోతేవి, ఫంక్షన్ పోదామంటే రాకపోతేవి, ఎప్పుడు వస్తావో ఎప్పుడు పోతావో తెలియదు, నువ్వు బయట ఉంటావా జైలు ఉంటావా తెలియదు. నా ఒక కార్యకర్తలు అందరూ, అందరు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఇది. భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలు సమాధానం చెప్పుకోలేని స్థితి. మొత్తం మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి, మా కుటుంబాల జీవితాలు కూడా మొత్తం నాశనం అయిపోయినాయి. ఎవరు లావుపడ్డారు? మేము కొట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు లావుపడ్డారు. ప్రజలు ఎవరు కొట్లేరండి? ఇప్పుడు 317 జీవో కానీ, పోడు భూముల సమస్య కానీ, కొనుగోలు విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, అన్నిటి మీద కొట్లాడింది మేము. పిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా తయారైంది మేము. కానీ టక్క 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 అంటే అటు ఓట్లు గుద్దిరు, ఆ ప్రభుత్వం వచ్చాయి. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అంటే మీరు అన్న డ్రెస్ అన్న వచ్చిన ఆశలునేయండి, అన్నిటి పక్క పెట్టి కొట్లాడినాం ప్రజల కోసం. అన్నీ వదులుకొని ఇలా మేము ఫైట్ చేసినాం, కానీ ఫలితం రాలే మాకు. ప్రజలు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు, మేము తప్పు చేసినాం కరెక్టే, మేము వీళ్ళు ఫైట్ చేసిన తిరుగు మేము మర్చిపోయినా, మేము గుర్తించలేకపోయినామని ఇప్పుడు బాధపడుతున్నారు.